Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేంద్రం దగ్గర ప్రతి విషయం ప్రతి అంటే డబ్బులు అడుగుతున్నామనే నిధులు అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా సిగ్గు లేకుండా ఏంటన్నారు మాములు బిచ్చం ఎత్తుకుంటున్నారు డబ్బులు డబ్బుల కోసం బిచ్చం ఎత్తుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా అభివృద్ధి కార్యక్రమాలకు మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము బిచ్చం ఎత్తుకున్నామో ఏదో ఎత్తుకున్నామో అడుక్కుంటాకి వెళ్తున్నాం కేసీఆర్ గారు దేని కోసం వెళ్తున్నాడు అడుక్కుంటాకి ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు మాట మాటకి పరిగెడుతున్నాడు కదా ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు చెప్పమనండి నేను కేంద్రంలో చేరతా మా కేంద్ర మంత్రులు ఇవ్వండి నేను కేంద్రంలో చేరతా నేను కేంద్రంలో మంత్రి నా తలుపులు తెరిచున్నాయి నేను రెడీగా ఉంటాను మాకు జాత కాదుట ఇంటి బయట కాలరేగరేట ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం కాదు రోడ్డు మీద కాలరేగరేట ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం లోపలైనా బయటైనా ఒకటే మాట ఉంటుంది స్నేహం అంటే స్నేహం డి అంటే డి దోస్తి అంటే దోస్తి సై అంటే సై ఇంకోటమ్మా మొత్తం మన అబుదాబి నుంచి సౌదీ అరేబియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వచ్చేళ్ళారంట తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇబ్బడముబ్బడిగా విపరీతంగా లక్షల కోట్ల డబ్బులు ఊరికే మురిగిపోతున్నాయి అప్పిస్తారేమని వచ్చేళ్ళారంట అసలు వాళ్ళు అప్పులు చేయట్లా బ్యాంకులు లేదు చూడండి ఒకసారి తెలంగాణ అదే బ్యాంకులు ఏమున్నాయో కాంట్రాక్టర్లను అడగండి ఒకసారి చెప్తారు బకాయిలు ఎంత రావాలో బాగా డబ్బులు ఉన్నాయంటున్నారు కదా అదృష్టవంతులు దిక్కుమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పైన హైదరాబాద్ని అన్యాయంగా ఉమ్మడి రాష్ట్రం యొక్క అందరి ఆదాయంతో హైదరాబాద్ని అభివృద్ధి పరిస్తే దాన్ని పంచేసుకుని వాళ్ళ సోకులు మాట్లాడుతున్నారు ఇవాళ అదొక పెద్ద పాడికొండ అంత పాడికొండ అప్పు చెప్పి లాభాల్లో అప్పు చెప్తేనే ఇవాళ అప్పులు పాలైపోయిందని చెప్పని మాట్లాడుతున్నారు మాట్లాడేప్పుడు వీళ్ళు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా ఎవడో మడి ఎవడో మీద పడి ఏడవలేక ఎవడనో తిట్టలేక ఎవడికో ఎవడ మీద అక్కర్చి గక్కలేక ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ దాన్ని బట్టి అర్థం మీకేమర్థమవుతుంది దాన్ని బట్టి మీకేమర్థమవుతుంది 48 గంటల్లో స్టే చేస్తానని చెప్పని మనోడు అంటున్నాడండి చిన్నోడు ఏమర్థమవుతుంది ఇక మనం వేరే చెప్పక్కర్లేదు కదా దమ్ముగా చెప్పగలుగుతున్నాడంటే బహిరంగంగా బరితెగించి చెప్పగలుగుతున్నాడంటే 48 గంటల్లో నేను స్టే తెస్తానని బరితెగించి మాట్లాడుతున్నాడంటే ఈ డిక్కీ పలిసిన కోడి ఏదో ఎక్కి కూల్చిందట్టు తప్పితే ఏముంటుంది చెప్పండి ఎవరన్నారు కళా వెంట్రో వాహిని వారి పెద్ద మనిషి పంచిగించి కడతాడు ఆయననా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే బాగా బెళ్లంచు పంచి కట్టుకున్నప్పుడు ఆయన పెద్ద మనిషి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడని చెప్తున్నారు కదా ఆయన మంత్రిగా ఉండగా చేసిన పాపాలు అప్పులు వడ్డీలు ఇప్పటి వరకు మేము 100 కోట్లు కట్టాం మేము వచ్చాక చంద్రబాబు నాయుడు గారిని
ఈ కళా వెంకటరావు కలిసి చేసినటువంటి అప్పుల కుప్ప కోసం వడ్డీల కోసం ఈ 2.5 సంవత్సరాల్లో సుమారుగా లక్ష కోట్లు అప్పులు కట్టడం జరిగింది. నువ్వు చేసిన పాపాల కడతాకే లక్ష కోట్లు అయితే సరాసరి ప్రజలకి వివిధ పథకాల ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రాజకీయాలకు తావు లేకుండా సరాసరి డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లోకి చేరిని సుమారు ఒక లక్ష కోట్లు. ఇక్కడ ఒక లెక్క ఉంది, నీ పాపాలకి మేము ప్రాయశ్చిత్తం కడతాం, మీరు చేసిన అప్పులకి మేము వడ్డీలు కడతాం. ఈ సంవత్సర కాలం ఈ రెండున్నర సంవత్సరాల్లో మీ పాపాలకి మీ అప్పులకి మీ వడ్డీలకి మీరు తిన్నదానికి మీ అవినీతికి లక్ష కోట్లు ఇప్పుడు దాకా ఈ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష కోట్లు కట్టారు.